సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎలాంత కూర్చొని విచారించి రాయేందో రత్నమేందో గుర్తుపట్టి ఓటేసిన నాడు ఎన్నికలలో ప్రజలు గెలవడం అనేది ప్రారంభమైతుంది. ప్రజలు గెలిచినప్పుడు అది నిజమైన ప్రజా పరిణితి అవుతుంది, ప్రజాస్వామిక పరిణితి అవుతుంది, మంచి ఫలితాలు కూడా వస్తాయి, దేశం కూడా బాగుపడుతుంది. గెలిచిన ప్రభుత్వాలు జవాబుదారి కూడా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీరు దయచేసి మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చర్చించి నిజానిజాలు గుర్తించి మీరు ముందడుగు వేసినట్టయితే మంచి భవిష్యత్తుకు పునాది పడుతుంది, మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇందాక నేను మనవి చేసినట్టుగా పార్టీల చరిత్ర చూడాలని నేను చెప్పిన. మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తద్వారా ఇక్కడ ప్రజలకు అన్ని రకాలుగా మేలు జరగడం కోసం. ఆ చరిత్ర మీ కళ్ళ ముందే జరిగింది. ఈ గులాబీ జెండా పుట్టిందే మీ కనుసనలలో నేను మనవి చేస్తా ఉన్నా. గులాబీ జెండా పుట్టినాడు ఇదే నియోజకవర్గానికి చెందిన నా తమ్ముడు విఠల్ రెడ్డి బ్రహ్మాండమైనటువంటి పద్యం రాసినాడు. మూగబోయిన కోటి తమ్ముల గలాల అనే పద్యం విఠల్ రెడ్డి గారే రాసినాడు. ఆయన బ్రహ్మాండంగా ఆ పాట తెలంగాణ అంతా కూడా మారుమోగింది. విఠల్ రెడ్డి గారు రాసినటువంటి ఆ ఉద్యమ గేమ్ ఆ సందర్భంలో స్పిరిట్స్ ఆ విధంగా ఉండేవి. మీ అందరి గురించి నేను కోరేది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. పార్టీల గురించి మీరు ఆలోచించాలన్నప్పుడు ఆ పార్టీల యొక్క వైఖరి ఏంది, ప్రజల గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళ విధానం ఏముంది, రైతాంగం గురించి వాళ్ళ విధానం ఏముంది, పేద సాధల గురించి వాళ్ళ విధానం ఏముంది, మైనారిటీ సోదరుల గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, సమాజాన్ని ఐకమత్యంగా ఎట్లా తీసుకుపోతారు, ఈ విషయాలని మీరు దృష్టిలో పెట్టుకొని కనుక నిర్ణయం చేస్తే తప్పకుండా మంచి నిర్ణయాలు జరుగుతాయి, మంచి న్యాయం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ చరిత్ర అయితే మీకు తెలుసు, మీ కళ్ళ ముందే జరిగింది. 10 సంవత్సరాలు మీ అందరికి కూడా తెలుసు, తెలంగాణ వచ్చినాడు మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, చాలా భయంకరమైన పరిస్థితి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతుల ఆకలి సావులు, బతకలేక వలస పోవడాలు, ఇవన్నీ కూడా చాలా దుర్భరంగా ఉండేటి. రెడ్డి గారు ఒక ఆయన బీఆర్ రెడ్డి గారు అని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్త బీహార్లో ఉంటే ఆయనను కూడా రప్పించుకొని అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా ఒక 3-4 నెలలు కష్టపడి ఒక మార్గం వేసుకున్నాం. మొట్టమొదటి సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇచ్చినాం. ఆకలి ఉండే, బాధ ఉండే, పేదలు ఉండ్రి కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ గ్రామాలు పచ్చగా ఉండాలి, కలకలలాడాలి, రైతులు మంచిగా ఉండాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఒక పటిష్టమైనటువంటి వ్యవసాయ స్థిరీకరణ గురించి ప్రణాళిక తయారు చేసుకున్నాం. అందులో భాగంగా మిషన్ కాకతీయ నేను ఇదే నియోజకవర్గానికి వచ్చిన. సదాశివనగర్ చెరువులో నేను కూడా తట్ట మోసిన. ఇప్పుడు కొన్ని పోస్టర్ల మీద మీకు కనబడే బొమ్మలు సదాశివనగర్ చెరువులో నేను ఆ రోజు మోసిన మట్టి తట్టనే ఆ ఫోటోలు ఇప్పుడు పోస్టర్ల మీద కూడా కనపడతా ఉంటాయి. ఈ రకంగా వ్యవసాయ విధానం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అట్లనే ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ వాటన్నిటిని కూడా ఉజ్వలంగా ముందుకు తీసుకొని పోవాలని దాని ప్రణాళికలు వేసుకున్నాం. మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఒక రాష్ట్రం బాగుపడ్డదా, చెడిపోయిందా, డెవలప్ అయిందా, కిందికి పోయిందా అని చూడడానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి. ప్రధానమైన గీటురాళ్ళు 2-3 ఉంటాయి. 1, ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా. తెలంగాణ ఏర్పడ్డ నాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం, మన ర్యాంకు ఇండియాలో 18-19 ర్యాంక్ ఉండే. ఈరోజు ఈ 10 ఏళ్ల కష్టం తర్వాత ఇండియాలో ఈరోజు తెలంగాణ ర్యాంకు 1 ర్యాంక్ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. అంత బ్రహ్మాండంగా ఆర్థిక ప్రగతి వచ్చింది మనకు. వ్యవసాయం పెరిగింది, పంటలు పెరిగినాయి, అన్ని రకాలు కూడా పరిశ్రమలు పెరిగినాయి, పెట్టుబడులు వచ్చినాయి, ఐటీ రంగం బాగా విస్తరించింది, ఐటీ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగినాయి. వీటన్నిటి సమాహారంగా చాలా బాగా బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు పోతూ ఉంది. ఒకటి ఒక కొత్త సంసారం, కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు. ఆనాడు ఏమి లేకుండే అటువంటి పరిస్థితులలో ఒక్కొక్క స్టెప్పు, మొట్టమొదటి దెబ్బ కరెంటు బాగా చేసుకున్నాం.
ఏడాదినర్థం లోపే 24 గంటల కరెంట్ ఇచ్చేది మొదలుపెట్టినాం. అన్ని రంగాలకు, ఈ రంగం ఆ రంగం కాదు. దాని తర్వాత మంచినీళ్ళ బాధ పడగొట్టుకున్నాం మిషన్ భగీరథతోని. అంతకుముందు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచులకు గ్రామ ప్రజలకు పెద్ద ఘోరం. ఎమ్మెల్యే తిరగానని పోతే ఎక్కడ పోయినా బిందెల ప్రదర్శనలు, కలెక్టర్ పోయినా ఎమ్మెల్యే పోయినా బిందెలు అడ్డం పెట్టేది. కానీ ప్రతి ఇంటిలో అది మారుమూల తండా కావచ్చు, చిన్న పల్లె కావచ్చు, 10 గుడిసెలైనటువంటి గూడెం కావచ్చు, ప్రతి ఇంటికి నల్లా సౌకర్యం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో ఇయ్యాలి తెలంగాణ అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అది మీ అందరి అనుభవంలో ఉంది. దీని తర్వాత సాగునీళ్ళ కోసం ప్రయత్నం చేసినాం. కామారెడ్డి ఎల్లారెడ్డి వెనుకబడింది ఆ ప్రయత్నంలో కూడా. అందుకే నేను కామారెడ్డికి వచ్చిన. నేను కామారెడ్డి నేను పోటీ చేస్తున్నా అంటే ఎల్లారెడ్డి నాకు వేరే కాదు, నేను రెండింటికి కలిపి ఎమ్మెల్యేగా ఉన్నట్టు లెక్క. సురేందర్ నాకు తమ్ముళ్ళు అంటాడు, నా కుటుంబ సభ్యులు అంటాడు, నాకు చాలా దగ్గర వ్యక్తి. మొదటి నుంచి ఉద్యమంలో చాలా కష్టపడి పనిచేసిన వాడు, తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. నేను కామారెడ్డి ఎల్లారెడ్డి ఏం చేస్తానో మీకు చూపిస్తాను, నేను మాటలలో చెప్పని చెప్తాను. ఏ విధంగా మీరందరూ సంతోషపడే విధంగా, ఆశ్చర్యపడే విధంగా ఈ రెండింటిని కూడా జంట కాన్స్టిట్యున్సీలుగా సురేందర్ ఎమ్మెల్యే ఉన్నా డిఫాక్టో నేనే ఎమ్మెల్యేగా ఉండి మీకు పనిచేస్తానని నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరుగుతుంది, మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మీరు చూడబోతారు. అవన్నీ మీ కళ్ళ ముందరకు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, ప్రతి విషయంలో నంబర్ వన్ అయింది మా తెలంగాణ, మా ఎల్లారెడ్డి, మా కామారెడ్డి అని మీరు గర్వపడే విధంగా నేను చేస్తాను, మీకు మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ కొన్ని విషయాలని కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఏకధాటిగా పాలించింది. ఆ చరిత్ర కూడా మీకు తెలుసు. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉండే తెలంగాణ రాష్ట్రం ఉండే హైదరాబాద్ స్టేట్ పేరు మీద దీన్ని ఊడగొట్టి జబర్దస్తిగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే 58 ఏళ్ళు మనం కోసపడ్డాం. కనీసం మంచినీళ్ళు రాలేదు.